సంజు శాంసన్, రింకూ సింగ్ ఇద్దరూ ఇద్దరే క్రికెట్ ఆణిముత్యాలు. కేరళలో పుట్టి ఢిల్లీలో పెరిగిన సంజు శాంసన్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఒక్క వరల్డ్ కప్ ఆడేందుకు 6 వరల్డ్ కప్లు ఎదురుచూశాడు. 2015, 2019, 2023లో వన్డే వరల్డ్ కప్పుల్లో స్థానం దక్కించుకోలేకపోయిన శాంసన్ 2016, 2021, 2022లో జరిగిన T20 వరల్డ్ కప్పుల్లోనూ నిరాశనే ఎదుర్కొన్నాడు. టీమిండియా కూడా అడపాదడపా ఆడుతూ మళ్లీ స్థానం కోల్పోయేవాడు. కానీ తనలోని టాలెంట్ను మాత్రం సంజు శాంసన్ ఎప్పుడూ డిస్కరేజ్ చేసుకోలేదు. ఏడాదికోసారి జరిగే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ తనేంటో ప్రూవ్ చేసుకుంటూనే ఉండేవాడు. ఈ ఏడాది కూడా అంతే, రాజస్థాన్ రాయల్స్ను కెప్టెన్గా ఎవ్వడూ అందుకోలేనంత ఎత్తులో పెట్టాడు. ఆర్ఆర్ ఆడిన 9 మ్యాచ్ల్లో 1 మాత్రమే ఓడిపోయి 16 పాయింట్లు సాధించి మరే టీముకు అందనంత ఎత్తులో నిలబడి ఆల్మోస్ట్ క్వాలిఫైయర్స్కి అర్హత సాధించింది. వ్యక్తిగతంగా శాంసన్ కూడా మంచి టచ్లో ఉన్నాడు. 9 మ్యాచ్ల్లో 4 హాఫ్ సెంచరీలతో 161 స్ట్రైక్ రేట్ను మెయింటైన్ చేస్తూ 385 పరుగులు చేశాడు. రాజస్థాన్ను విజయాల బాట పట్టిస్తూ ఇప్పుడు తన వరల్డ్ కప్ కలను కూడా నెరవేర్చుకున్నాడు. పంత్కు బ్యాకప్ కీపర్గా సెలెక్ట్ అయిన స్పెషలిస్ట్ బ్యాటర్గాను శాంసన్ను టీమిండియా వాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మరోవైపు కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్కు టీమిండియా వరల్డ్ కప్ ఆపర్చునిటీ వచ్చింది. మెయిన్ స్క్వాడ్లో రింకూ లేకపోయినా రిజర్వ్ ప్లేయర్గా జట్టుతో పాటే వరల్డ్ కప్కు హాజరవుతాడు. ఒకవేళ ఎవరైనా ఆటగాళ్లు గాయాల బారిన పడితే మ్యాచ్లు ఆడే అవకాశం రింకూకు దక్కనుంది. యూపీలోని అలీఘర్లో గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో పుట్టిన రింకూ సింగ్ చిన్నతనంలో తండ్రితో పాటు గ్యాస్ బండలు మోసేవాడు. పెద్దయ్యాక ఓ స్పోర్ట్స్ అకాడమీలో పనివాడిగా వాటర్ బాటిల్స్ మోస్తూ అకాడమీ క్లీన్ చేస్తూ క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్న రింకూ 2023 ఐపీఎల్లో ఫినిషర్గా తళుక్కున మెరిసి టీమిండియా తలుపు తట్టాడు. ఇప్పుడు వరల్డ్ కప్కు రిజర్వ్ ప్లేయర్గాను ఎంపికై ఆటకు పేదరికానికి సంబంధమే లేదని ప్రూవ్ చేశాడు రింకూ సింగ్. Thank you.